మ్యాచ్ నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బ్రబౌన్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు, పిచ్ రిపోర్ట్ ఏంటి, అలాగే ప్లేయర్ అనాలిసిస్ తో పాటుగా ఫ్యాంటసీ టీమ్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రబౌన్ స్టేడియంలో పిచ్లు తయారు చేయడానికి రెడ్ సాయిల్ ని వాడుతారు కాబట్టి ఫేసర్లకు మంచి బేస్ అండ్ బౌన్స్ లభిస్తుంది, అలాగే బ్యాట్స్మెన్లకు కూడా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్లకు కూడా టర్న్ అండ్ బౌన్స్ లభిస్తుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే వాళ్ళకు వెట్ బాల్ తో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది, కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ ని ప్రిఫర్ చేస్తారు. చేజింగ్ చేసే టీం కు గెలిచే అవకాశాలు ఎక్కువ. చెన్నై టీం తరఫున ఆడబోయే పాసిబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్లుగా డెవెన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లు బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో మోయిన్ అలీ, నెంబర్ 4లో రాబిన్ ఉత్తప్ప, నెంబర్ 5లో అంబెట్ రాయుడు, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో శివం దూబే, నెంబర్ 8లో మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 9లో డ్వేన్ బ్రావో, నెంబర్ 10లో ఆడమ్ మిల్నే, నెంబర్ 11లో తుషార డిస్పాండేలో బరిలోకి దిగుతారు. చెన్నైకు కీ ప్లేయర్ అయిన మోయిన్ అలీ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు కాబట్టి శాంట్నర్ ప్లేస్ లో మోయిన్ అలీని రీప్లేస్ చేస్తారు. లక్నో సూపర్ జైంట్స్ ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ లో ఆడిన ప్లేయింగ్ 11 తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఉన్న మ్యాచ్అప్స్ కనుక ఒకసారి చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ కు టాప్ 3లో ఆడబోయే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ డీకాక్ మరియు ఈవెన్ లూయిస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సిఎస్కే ఆఫ్ స్పిన్నర్ అయిన మోయిన్ అలీ పవర్ ప్లే లో వాళ్ళిద్దరికి అగెనెస్ట్ గా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ కు ఆఫ్ స్పిన్నర్ ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఆపోజిట్ గా మోయిన్ అలీ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ అండ్ మనీష్ పాండేలు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కు ఆడడంలో ఇబ్బంది పడతారు కాబట్టి సిఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పు. సిఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజాను కృణాల్ పాండ్యా గతంలో 15 బంతుల్లో 3 సార్లు అవుట్ చేసిన మంచి రికార్డు ఉంది కాబట్టి జడేజాకు అగైనెస్ట్ గా కృణాల్ పాండ్యాతో బౌలింగ్ చేయించే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా ఫ్యాంటసీ టీమ్ కు కావలసిన ప్లేయర్స్ టు వాచ్ అవుట్ లిస్ట్ కనుక చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్, డెవైన్ కాన్వే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఆడమ్ మిల్నే, అంబటి రాయుడును తీసుకోవచ్చు. లక్నో సూపర్ జైంట్స్ తరఫున కేఎల్ రాహుల్, మనీష్ పాండే, అవేష్ ఖాన్, రవి బిష్ణోయి, అలాగే ఎం కాన్లను తీసుకుంటే ఫ్యాంటసీ టీమ్ కు మంచి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.